మన పార్టిసిపెంట్స్ ఇద్దరు వాళ్ళ వంటల తడాక చూపించడానికి రెడీగా ఉన్నారండి. ముందుగా వాళ్ళని పరిచయం చేసేసుకుందాం. మీ పేరండి? నా పేరు నీరు భావన. నీరు 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 భావన అనగానే నీరు భావన పేరేమో అనుకున్నాను. నీరు అండి. నీరు. ఓకే. మీరండి? అనిత. అనిత గారు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ షాకౌట్ గోల్కొండ. హైదరాబాద్ గోల్కొండ. గోల్కొండ అర్థండి, కానీ హైదరాబాద్ షాకౌట్ అంటే ఏరియా పేరు కదా భావన. ఓకే. మీరండి? నేను కార్వన్ నుంచి వచ్చానండి. లంగర్ హౌస్ లేదండి, జస్ట్ ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యాము. ఫ్రెండ్స్ కూడా అయిపోయారా? సూపర్ అయితే. ఏమంటే చెబుతున్నారు మీరు? నేను భావన గారు, మీ గురించి స్పెషల్ స్పైసీ వింటర్ సీజన్ లో చికెన్ ఉల్లికారం. నా కోసం స్పెషల్ గా వింటర్ సీజన్ అని చికెన్ ఉల్లికారం. చికెన్ ఉల్లికారం అండి. మీరు చేసిన తర్వాత తెలుస్తుంది నా కోసం కాదా అనేది. మీరండి? నేను రొయ్యల వంకాయ పులుసు చేయబోతున్నాను. రొయ్యల వంకాయ పులుసు. ఓకే, బాగుంది. మరి ముందుగా ఎవరు చేయాలనుకుంటున్నారు? నేను చేసేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. మీరు ఏం చేయాలనుకున్నారు? చికెన్ ఉల్లికారం. చికెన్ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ ఉల్లికారం కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, వెల్లుల్లి రెమ్మలు 2, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతికూర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, చికెన్ మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. మరి ఇప్పుడు రెడీ అండి. రెడీ అండి. స్టార్ట్ చేసేస్తాను. భావన గారు, ఫస్ట్ మీకు నేను నూనె వేసిన తర్వాత ప్రొసీజర్ చెప్తాను. ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఈ చికెన్ ఉంది కదండి, యాక్చువల్లీ చికెన్ డైరెక్ట్ కూడా మనం వేసుకోవచ్చు కడిగి. నేను ఏం చేశానంటే ఉప్పు పసుపు నీళ్ళలో బాయిల్ చేసుకున్నాను, ఎందుకంటే తొందరగా అయిపోతాయి. సపోజ్ ఇప్పుడు ఎవరైనా సడన్ గెస్ట్ వచ్చారు, మనం ఇమీడియట్ మిక్సీలో ఇప్పుడు ఇది ఉల్లికారం చేసుకున్నాను, కారం ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఇది పక్కన పెట్టి ఇమీడియట్ ఒక 10 మినిట్స్ అయ్యే పని 5 మినిట్స్లో చేసి చూపిస్తా. ఓకే. ఓకే, ఫస్ట్ మనం ఇంకోటి ఏంటంటే ఇది వేసుకుంటే ఉప్పు పసుపు నీళ్ళలో కొంచెం లైట్ బాయిల్ చేసుకుంటే నీ శ్వాసన కూడా పోతుంది. గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచి, ఆనియన్స్, కరివేపాకు. నేను నా నాన్ వెజ్ ఐటమ్స్లో ఎక్కువ మటుకు గ్రీన్ ఐటమ్స్ పుదీనా, కొత్తిమీర, మెంతం వచ్చేటట్టు చూసుకుంటానండి. హెల్త్కి మంచిది కదా మెంతం కూర. పసుపు. ఓకే, ఇది లైట్ ఫ్రై అయ్యే వరకు మనం ఇది బాయిల్ చేసిన చికెన్. ఓకే. ఓకే, చూడండి ఎంత తొందరగా అయిపోతుంది మీకు. ఇప్పుడు మనం ఉల్లికారం పేస్ట్. దీనికి వాటర్ యాడ్ చేయాలండి? యాడ్ చేద్దాము. ఉల్లికారం పేస్ట్ అన్నారు కదా, అది ఇంకొకసారి చెప్పరా? నాకు చెప్తాను. ఈ ఉల్లికారం ఏంటంటే మనం ఇమీడియట్ ఇంట్లో ఈజీగా వెల్లుల్లి, ఉల్లిపాయలు, కారం, ఇంట్లో దంచుకున్న కారం. వీటిని మిక్సీ పట్టారా లేకపోతే ఏంటి దంచేసేది అంటున్నారు? మిక్సీ. మిక్సీ పట్టేశారు. ఓకే. ఇప్పుడు మనం తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం. దేంతో తింటే బాగుంటుంది? ఇది రోటీస్, నాన్స్, రైస్ లో కూడా తినొచ్చు. కానీ రోటీస్, నాన్స్ చాలా బాగా, చపాతీస్ కి అయితే చాలా బాగుంటుందంట. రైస్ లో కూడా యాడ్ చేసుకుని తినొచ్చు. కొత్తిమీర లాస్ట్ లోనే వేస్తారు కదండి, అది కూడా వేస్తాను. దీంట్లో ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర పుదీనా. తెలుసుకుంటున్నామండి. అవును, బాగున్నాయి. ఇది కొంచెం చికెన్ మసాలా. ఇప్పుడు మనం పుదీనా యాడ్ చేసుకుందాం. అయిపోయినట్టేనండి? అయిపోయింది. సిమ్ లో ఒక 1 మినిట్ మనం మూత పెట్టేద్దాం. మూత పెట్టేయండి. పెట్టండి. ఓకే. మీరు ఏం చేస్తుంటారండి? యాక్చువల్లీ ఐఎమ్ ఏ హోమ్ మేకర్, ప్రీవియస్లీ ఎయిర్పోర్ట్ ఎంప్లాయీ అన్నమాట. చిన్న పాప కమర్షియల్ 11 ఇయర్స్ సర్వీస్. ఇంకా పాప ఒక బాబు ఒక పాప, బాబుకి పాపకి 10 ఇయర్స్ గ్యాప్ బికాస్ ఆఫ్ జాబ్. ఇప్పుడు హోమ్ మేకర్, అన్ని వంటల షోస్, గేమ్ షోస్, ఏది వదలా. అంటే కుకింగ్ అంటే చాలా ఇష్టం, ప్యాషన్ నాకు. ఇంకా స్పెషల్లీ అభిరుచి నాకు తెలుగు. నేను అసలు ఎప్పుడు అంటుండే అభిరుచిలో నాన్ వెజ్ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టారు. తెలుగు రుచి అని వచ్చామండి నాన్ వెజ్, అందుకే కదా నా అదృష్టం. అవునా? అండ్ అందుకే బాగున్నా, సింపుల్ వేలో చూపిస్తున్నా. మీరు మరి జాబ్ వదిలేసుకున్నాక మీకేం ఫీల్ అనిపించలేదా? అట్లా అనిపించదు, ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నది అన్ని సాధించానండి లైఫ్ లో. ఎంఏ చదువుకోవాలి, హిందీ పండిట్ చేసా, పొలిటికల్ సైన్స్ చేసా, డిప్లొమా అయిన ఇంకా చదువు లిస్ట్ అంటే ఇది అయిపోతుంది కరీ అనుకో. అంటే చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయింది వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్. ఓకే. బికాస్ ఆఫ్ మై హస్బెండ్ ఎంకరేజ్మెంట్ ఐ కంప్లీటెడ్ మై స్టడీస్ ఎవ్రీథింగ్ అనుకో. ఇంకోటి యశోదాలో ఐ వాజ్ ద ఓన్లీ క్యాండిడేట్ ద బెస్ట్ పిఆర్ఇ 1 ఇయర్ లో తీసుకున్నాను అవార్డ్. సూపర్. కంగ్రాట్స్ అండి. సూపర్. అయిపోయిందా ఇది? అయిపోయింది.
చేస్తూనే మాట్లాడదాం మళ్ళీ మధ్యలో ఇది ఏదైనా అయిపోయింది అనుకోండి. అసలే నా కోసం అన్నారు. మీ భార్య ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఓకే. ఆయన సపోర్ట్ ఉందన్నమాట అంటే హీస్ అన్ ఎంసెట్ ర్యాంకర్. అవర్స్ ఇస్ ఎ లవ్ మ్యారేజ్. కాలేజ్ ర్యాంకర్. అప్పు అసలు మామూలుగా కాదు, అసలు చిట్టా ఇప్పుడే చాలా ఉన్నట్టుందండి. వెనకాల చెప్పుకుంటూ గుడ్డి అయిపోయిందంటుంది. ఇంకా కొంచెం ఇంకా ఆయిల్ ఎంత వెళ్ళిపోవాలా? ఆయిల్ వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి. తీసేసాము. బాగునా? ఎస్. చికెన్ ఉల్లి కారం రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. ఇదిగోండి, చికెన్ ఉల్లికారం తయారైపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? చికెన్ ఉల్లికారం తయారీ విధానం. ముందుగా చికెన్ లో ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, కారం కలిపి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, మెంతి కూర, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చికెన్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లికారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చికెన్ మసాలా వేసి కొద్దిగా ఉడకనివ్వాలి. అంతే, చికెన్ ఉల్లి కారం రెడీ. నీరు గారు వంట కంప్లీట్ అయిపోయింది. మరి మనం టేస్ట్ చూడడానికి రావు గారిని పిలిచేద్దామా? రావు గారు వెల్కమ్ అండి. చెప్పండి రావు గారు. నీరు గారు సీజన్ కి తగ్గట్టుగా ఒక వంట చేశారండి. వింటర్ కి తగ్గట్టుగా చేశారండి. స్పైసీగా అంటే చికెన్ ఉల్లి కారం. ఓకే, నా రియాక్షన్స్ తో పసిగట్టేస్తున్నారండి వ్యూవర్స్. ఇక్కడ వాళ్ళు కూడా కాబట్టి. రావు గారు చెప్పండి. బాగున్నదండి, కారం ఉప్పు అంతా బాగానే ఉన్నది. కొంచెం కారంగా, వింటర్ కి తగ్గట్టు కొంచెం కారంగా. అంతేనండి? అంతేనండి. ఓకే, అంతేనని చెప్పేశారండి మన రావు గారు. చికెన్ ఉల్లి కారంలో చూసుకుంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. మనం ఒక 100 grams చికెన్ తీసుకుంటే దాంట్లో ఒక 240 calories మనకు ఉంటాయి. దాంట్లో మనకి మెయిన్ గా 24 grams ఆఫ్ ప్రోటీన్ మనకి ఓన్లీ 100 grams ఆఫ్ చికెన్ నుంచి వచ్చేస్తుంది. ఈ చికెన్ లో కూడా ప్రోటీన్ ఏంటి అని అంటే లీన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. అది మజిల్ బిల్డింగ్ కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న అమైనో యాసిడ్ స్పెషల్ గా ట్రిప్టోఫాన్ ఒక నాచురల్ యాంటీ డిప్రెసెంట్ లాగా పనిచేస్తుంది. ఈ డిప్రెషన్ ని ఫైట్ చేయడానికి కూడా ఈ చికెన్ అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ చూసుకున్నట్టయితే ఆనియన్. ఆనియన్ అనేది మనకి క్రోమియం లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బ్లడ్ షుగర్స్ ని మానిటర్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇది వైటమిన్ సిలో ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొన్ని రెసిపీస్ కోసం మనం పంచదారని పొడి చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, అయితే అలా పంచదార పొడి చేసుకునేటప్పుడు మిక్సీ జార్లో పంచదారతో పాటుగా కొద్దిగా బియ్యం కూడా కలిపి పొడి చేసినట్లయితే మనకి పంచదార పొడి మరీ మెత్త మెత్తగా పిండిలాగా అయిపోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ చిట్కా. మనం పన్నీర్ కోసం ఒక్కోసారి పాలు విరగొడుతూ ఉంటాము, లేదా పొరపాటున పాలు కూడా ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు పన్నీర్ ఏర్పడిన తర్వాత కొద్దిగా నీళ్ళల్లాగా మిగిలిపోతూ ఉంటుంది. ఆ నీళ్ళల్లో వెండి కానీ బంగారపు ఆభరణాలు కానీ వేసి ఉంచినట్లయితే అవి కొత్త వాటిలా తళతలా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. టేస్టీ టేస్టీ మటన్ కర్రీ తయారు చేసుకోవాలనుకుంటే మటన్తో పాటు వెజిటేబుల్స్ని ఉడికించేటప్పుడు కొద్దిగా బార్లీ పౌడర్ కూడా వేసి మనం కూర వండుకున్నట్టయితే మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కొన్ని వంటల్లో మనం కుంకుమ పువ్వుని మంచి టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం వాడుతూ ఉంటాం కదా, అయితే అలాంటప్పుడు వంటల్లో డైరెక్ట్గా కుంకుమ పువ్వుని వేసేయకుండా ముందుగా కుంకుమ పువ్వుని లైట్గా వేడి చేసి ఆ తర్వాత వేసినట్లయితే కలర్ కానీ ఫ్లేవర్ కానీ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. కూర మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చపాతీల కోసం పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు కూడా వేసి కలిపినట్లయితే చపాతీలు మరింత టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా వస్తాయి, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
గడ్డ పెరుగు కమ్మటి పెరుగు ఉంటే భోజనం హాయిగా ఉంటుంది కదా. మరి అలాంటి పెరుగు కావాలి అంటే పెరుగుని పూర్తిగా తోడుకోకముందే ఫ్రిడ్జ్లో పెట్టే బదులుగా మొత్తంగా తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే పెరుగు గట్టిపడుతుంది, అలాగే కమ్మగా కూడా ఉంటుంది.